మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్గా శాంతి కోటేష్ గౌడ్ ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు స్వీకరించారు. 19 మంది కార్పొరేటర్ల మద్దతుతో తాము మేయర్గా విజయం సాధించినట్లు తెలిపారు. జవహర్ నగర్ అభివృద్దికి తాను దోహదపడతానన్నారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని మేయర్ శాంతి తెలిపారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ నిహారిక మేయర్ ఎన్నికను వ్యతిరేకిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరాహార దీక్షకు దిగారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి పదవులు కట్టబెట్టడం సిగ్గుచేటన్నారు. అవినీతి కబ్జాదారులను అందలం ఎక్కించి జవహర్ నగర్ ప్రాంతాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ పదవిని డబ్బులకు కొనుగోలు చేశారని ఆమె తీవ్ర విమర్శలు చేశారు. నిహారిక చేసిన ఆరోపణలు సరికాదని డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ తెలిపారు. ఒంటెద్దు పోకడలతో నిహారిక వివరిస్తూ పదవుల కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమకు పదవులు ముఖ్యం కాదని, ప్రజాశ్రేయస్సు, జవహర్ నగర్ అభివృద్ది లక్ష్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కార్పొరేటర్ని నేను కాంగ్రెస్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాను. అయితే ఈ రోజు మేయర్ పైన అవిశ్వాసం దిగి ఇంకో మేయర్ ఎక్కడానికి ఈ రోజు పెట్టారు. అయితే ఈ రోజు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేశారో వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజు మేయర్ని చేశారు. ఎలా చేస్తారని నేను అడుగుతున్నాను. అంటే పార్టీకి ఎలాంటి ప్రిన్సిపల్స్ ఉండవా? ఎలా తీసుకొచ్చి మీరు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేసిన వ్యక్తిని మేయర్ చేస్తారు? అలాగే నిస్వార్థంగా పనిచేస్తున్న వ్యక్తుల్లో నేను ఒకే ఒక కార్పొరేటర్ ఈ రోజు ముక్తకంఠంగా చెప్తున్నాను. మీరు ఎవరినైనా వెళ్ళి అడగండి. ఈ రోజు వరకు నేను రాజకీయంలోకి వచ్చి ఒక సింగిల్ రూపీ కూడా నేను తీసుకోలేదు. నిస్వార్థంగా పనిచేస్తున్న నన్ను గుర్తించకుండా ఎవరినో తీసుకొచ్చి దొంగలు అంటే హెచ్ఎండిఏ లేఅవుట్ లో చేసుకుని అమ్ముకునే వాళ్ళని. ఇక్కడ ఏ కార్పొరేటర్ కూడా రియల్ ఎస్టేట్ చేయకుండా లేరు. ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ చేసి పేద ప్రజలను నమ్మిపోతూ వీలే ప్లాట్లు వేసి అమ్ముతారు. మళ్లీ వీళ్ళే ఏదో ఉద్యమం చేస్తున్నట్టు చేస్తున్నారు తప్పించి ఇక్కడ ఎవ్వరూ నిస్వార్థంగా పెన్షన్లు వేసుకుంటేనే ఉంటున్నారు. కానీ ఎవరు నిస్వార్థంగా పనిచేసిన నాయకులు లేరు. ఎందుకంటే డెవలప్మెంట్స్ అందరికి సమానంగా, ఎందుకంటే సమానం అయింది, డెవలప్ అయిన దానికి సమానమే, డెవలప్ కాని దానికి సమానమే. అంటే ఇట్లా మురికి కాలువలతో ఇప్పటికి కూడా దిగుతున్నాయి ఆ పెద్ద పెద్ద కాలువలు వచ్చి వర్షం నీళ్లతో లోతట్టు ప్రాంతాలు ఉన్న జాలాల 4 రూపాయలు ఎక్కువ పెట్టమంటే పెట్టకపోవడము ఆమె ఇష్టానుసారంగా చేసింది. కాబట్టి మేమందరం రోజు కూడా ఏకధాటిగా 20 మంది కలిసి అవిశ్వాసం తీరం పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు 2 నెలల తర్వాత శాంతి కోటేష్ గౌడ్ గారిని మేము మేయర్ గా ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది. కాంగ్రెస్ లో ఇప్పుడు మీరు ఎవరైతే పనిచేశారో ఇదివరకు ఎన్నికలు పనిచేయని వాళ్ళకే పదవులు కేటాయించారని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఏడ పదవులు ఎవరు కేటాయించారు? పదవులు ఇదేమైనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఇచ్చిరా? మాకేమైనా కాంగ్రెస్ పార్టీలు ఏమైనా ఇచ్చిరా? మాకేమైనా పోస్ట్ ఇది కాంగ్రెస్ పార్టీ పోస్ట్? ఇది కార్పొరేటర్స్ ఎన్నుకున్న పోస్ట్. ఇది కార్పొరేటర్ బీఆర్ఎస్ ఉన్నప్పుడే దించినాము. మేము కూడా డెవలప్మెంట్ జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సంవత్సరానికి 6 నుంచి 7 కోట్ల వార్షిక ఆదాయం దింది. ఈ వార్షిక ఆదాయంతో ఏమొస్తుంది అంటే జీతాలకు, శానిటేషన్ కు దానికే సరిపోతుంది. కాబట్టి డెవలప్మెంట్ కావాలంటే ఇన్ని రోజులు కూడా మల్లారెడ్డి సార్ గారు కూడా తెప్పించిన 100 కోట్లు కానీ ఎన్ని కోట్లైనా కానీ గవర్నమెంట్ త్రూనే వచ్చింది. కాబట్టి మేము కూడా రేపు పొద్దున కార్పొరేషన్ డెవలప్మెంట్ కావాలంటే ఇవి వచ్చే అరకొర నిధులతోటి మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కాదు. కాబట్టి ముందు జాగ్రత్త, ఎందుకంటే ఉన్న ఇంకొక సంవత్సరం అని జవహర్నగర్ డెవలప్మెంట్ చేసుకోవాలి. కాబట్టి మేమందరం కూడా ముందు చూపుతోటి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. తప్పితే ఏదో పదవులు అనుభవించాలని కాదు. పదవులు మాకు ఉన్న పదవులే, కొత్త పదవులు మాకేం రాలేవు. మీ అందరికి తెలిసింది. ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు, మీ హయాంలో ఏం చేయాలంటున్నారు? మేము ప్రజలకు మద్దతు ఇస్తామని చెప్తున్నాం. డబ్బులు ఇచ్చి మీరు ఈ మేయర్ పదవిని కొనుక్కున్నారని నిహారికి ఆరోపిస్తున్నారు, దానిపైన ఏముంటుంది? అట్లేం లేదు. 20 మంది కార్పొరేటర్స్ ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు, ఎన్నుకోవడం జరిగింది. మీరు భూ కబ్జాలకు పాల్పడితే ఇంతకుముందు మీ పైన నోటీసులు ఉన్నాయి, కేసులు ఉన్నాయని ఆరోపిస్తున్నారు, దానిపై? అదేం లేదు, అవన్నీ తప్పుడు ఆరోపణలు.